విశాఖపట్నం లో మరి జిల్లా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే కలెక్టర్ గారిని కూడా మరి సంప్రదించి మా యొక్క విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. ప్రాముఖ్యంగా విశాఖపట్నం లో ఉన్న హిల్ క్రెస్ట్ బంగ్లా CBCNC కి సంబంధించిన సిరిపురం అప్పులో ఉన్న హిల్ క్రెస్ట్ బంగ్లా అది కెనడా బ్యాప్టిస్ట్ మిషన్ వారు సంపాదించిన ఆస్తి. మరి ఆ ఆస్తి గత 15 రోజుల నుంచి మరి కొందరు ఆసామీల ద్వారా అన్యాక్రాంతం అయ్యి అక్కడ ఏదో కట్టడం జరుగుతుందని మరి మేము విన్నం జరిగింది. ఇందుని బట్టి మరి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలు తేవాలని ఆశపడుతున్నాం. ప్రాముఖ్యంగా కెనడా వాళ్ళు సంపాదించిన ఈ బ్యాప్టిస్ట్ ఆస్తులు 1974 మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా సిబిసిఎన్స్కి దఖలాయించడం జరిగింది. కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థర్న్ సర్కార్స్ అనే సిబిసిఎన్సీ సంస్థ సోంపేట నుంచి అవనిగడ్డ వరకు, శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాల వరకు విస్తరించి ఉంది. ఈ ఆస్తులు చాలా వేల కోట్లు విలువైనవి. అందులో ప్రాముఖ్యంగా మాకు గుండె వంటి ఆస్తి అయిన హిల్ క్రెస్ట్ బంగ్లాని గత 15 రోజులు బట్టి కొందరు ఆక్యుపై చేయడం జరుగుతుంది. ఇందులో ప్రాముఖ్యంగా జరిగింది ఏంటంటే 1980 నుంచి ఈ సంస్థలో డిస్ప్యూట్స్ వచ్చి దగ్గర దగ్గర 7-8 వర్గాల కింద విడిపోయింది. అయితే 1990 తర్వాత కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ దగ్గర 16/1948-49గా రిజిస్టర్ కాబడిన ఈ సంస్థ 90 తర్వాత ఎటువంటి సంస్థకి రెన్యువల్ జరగలేదని వారు తెలియపరచడం జరిగింది. ఈ యొక్క హిల్ క్రెస్ట్ బంగ్లా ఆస్తిని 6,500 చదరపు గజాల స్థలాన్ని అప్పుడున్న సిబిసిఎన్సీ పెద్దలు మరి వాళ్ళకి దఖలు చేయడం జరిగింది. దాని మీద కోర్టులోని మరి డిస్ప్యూట్ జరిగితే ఆ యొక్క AS 18/2009 ఉన్న జడ్జిమెంట్ ప్రకారంగా 2017 జాన్యువరిలో జిల్లా కోర్టు వారు విశాఖపట్నం కలెక్టర్ గారికి ఈ యొక్క ఆస్తిని దఖలు చేయడం జరిగింది. ఎవరైతే అమ్మారో ఎవరైతే కొనుక్కున్నారో వారు కాంపిటెంట్ కోర్టులోకి వెళ్ళి వాళ్ళ తాలూకు హక్కుల్ని నిరూపించుకోండి, అంతవరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం వారి చేతిలో ఈ ఆస్తి ఉండాలని ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు అక్కడే ఉందన్న భావిస్తున్న మేము సడన్గా మరి దీనికి అప్పీల్ చేసిన టీడీఎస్ కుమార్ గారి భార్య ఆవిడ అతను చనిపోయారని ఈవిడ వెళ్ళి ఈవిడ విత్డ్రా అవడం జరిగింది. చాలా ప్రలోభాలకు లోనయ్యారని చాలా వార్తలు వినబడుతున్నాయి. ఎప్పుడైతే ఆవిడ విత్డ్రా అయిందో రత్నాకర్ హెగ్డే వారి తాలూకా కంపెనీలు వెంటనే ఈ యొక్క సంస్థలోకి వెళ్ళి ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారని మరి మేము విన్నాము. ఈ యొక్క ఆస్తిలో 6,500 చదరపు గజాలు వారు కొనుక్కొని 15,376 చదరపు మీటర్ల స్థలాన్ని గవర్నమెంట్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకున్నారు. అది ఎక్సెస్ ల్యాండ్ ఉందని, అది ఎక్సెస్ ల్యాండ్ కాదు, 22,000 చదరపు మీటర్ల స్థలం కూడా సిబిసిఎన్సీ పేరు మీద ఉంది. గవర్నమెంట్ వారు ప్రైవేట్ ఆస్తిని అలాగ రెగ్యులైజ్ చేయడానికి గవర్నమెంట్ రూల్స్ లేకపోయినా వాళ్ళకి మభ్యపెట్టి గవర్నమెంట్ ద్వారా కొంత డబ్బులు చెల్లించి వాళ్ళే రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ రెగ్యులరైజేషన్ కరెక్ట్ అనుకున్నా కూడా టైటిల్ రైట్ వాళ్ళకి రాదు, వాళ్ళు ఫిజికల్గా ఉండగలరు కానీ టైటిల్ రైట్ సిబిసిఎన్సీకే ఉంటుంది. మరి ఈ టైటిల్ రైట్ లేని సంస్థకి ఈరోజు గ్రేటర్ విశాఖ వాళ్ళకి వారు ప్లాన్ పెట్టడం జరిగింది. ఆ ప్లాన్ అప్రూవల్ జరిగి అక్కడ కానీ కన్స్ట్రక్షన్ అయితే తదుపరి చాలా ఇబ్బందుల్లోకి అందరూ వెళ్ళవలసి వస్తుంది. అది డిస్ప్యూటెడ్ ల్యాండు, హైకోర్టులో ఇంకా వాటి మీద లావాదేవీలు పెండింగ్లో ఉన్నాయి. ఈ రత్నాకర్ హెగ్డే గారు కలెక్టర్ గారి మీద వేసిన రిట్టు కూడా, ఆ యొక్క అప్పీల్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. మరి ఈ అప్పీల్ పెండింగ్లో ఉంటుండగా వాళ్ళు ఫిజికల్గా వెళ్ళి ఆ యొక్క స్థలాన్నంతా మరి చదును చేస్తున్నారు, ఇంకా కట్టడాలు కూడా వెళ్తున్నారు. దయచేసి మరి ప్రభుత్వం వారు వెంటనే జోక్యం చేసుకొని మా సిబిసిఎన్సీ ఆస్తిని కాపాడి, బ్యాప్టిస్ట్ వాళ్ళు క్రైస్తవులు చాలా తక్కువ మంది మైనారిటీలుగా ఉంటున్న ఈ ఆస్తిని వెంటనే ప్రభుత్వం వారు చొరవ తీసుకొని మాకు అది దఖలు చేసేటట్లుగా సిబిసిఎన్సీకి జిల్లా కోర్టు ఆర్డర్ ప్రకారంగా దఖలు పరిచేటట్టుగా సరైన చర్య తీసుకోవాలని ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.